మీరు క్వాంటిటీని బట్టి మీరు మనం చూసుకోండి. దానికి కావాల్సిన ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నా, ఒక రెండు గ్రీన్ చిల్లీ, కొంచెం అర మామిడికాయ, ఒక మామిడికాయలో సగం, కొంచెం కొత్తిమీర కరివేపాకు, కొత్తమల్లి, టమోటా ఒక ఇంత సైజు, పెద్ద ఉల్లిపాయ అంత సైజు, చింతపండు నానబెట్టేసుకున్నాం. దాని చింతపండు, కారం, పసుపు, ఉప్పు, కొంచెం ఆవాలు, తాలింపు గింజలు, కొంచెం మెంతులు వేసుకోవాలి దాంట్లో, ఆయిల్. ఇప్పుడు వచ్చి స్టవ్ వెలిగించుకొని మనము బాగా హీట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు వచ్చి మూకుడు బాగా కాగింది అనమాట. దీంతో నేను ఈ చేపల కూర కదా, కొంచెం ఆయిల్ కావాల్సింది. నేను ఒక 2.5 గంటల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం 2 మెంతులు, ఎక్కువ కూడా మళ్ళీ 2 టేస్ట్ కోసం. బాగా చిట్టిపట్టలు ఆగడాలన్నమాట. చిట్టిపట్టలు గ్రీన్ చిల్లీ బాగా రోస్ట్ అవ్వాలి అన్నమాట. ఇది నేను గ్రీన్ చిల్లీ ఎందుకు ఎక్కువ వేస్తున్నానంటే, గ్రీన్ చిల్లీ మనం తీసుకుంటే క్యాన్సరు ఏది మనకి రాదన్నమాట. అందువల్ల మీరు కూడా ఎక్కువ కూరలోకి గ్రీన్ చిల్లీ చేర్చుకోండి, చాలా మంచిది వంటికి. ఈ బాగా రోస్ట్ అవ్వాలి ఆనియన్. ఆనియన్ ఇప్పుడు బాగా రోస్ట్ అయింది కదా, ఇప్పుడు టమాటాస్. టమాటా కూడా బాగా మ్యాష్ అవ్వాలి. ఈ మ్యాష్ చేయడానికి మనం కొంచెం దీంతో కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగా తొందరగా మగ్గతాయి అన్నమాట. ఇప్పుడు వేసాం కదా, తర్వాత మనం పులుసులో సూప్ వేసుకోవాలి. టమాటా బాగా మ్యాష్ అయింది కదా, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేస్తుంది, సిమ్లో పెట్టుకోండి ఒక కాల్ స్పూన్ టాంగీ పౌడర్. చేపల కూర కదా, కొంచెం కారం మనకు కావాలి. మూడు నెలలు వేసుకున్నానండి. ఫస్ట్ ఆనియన్ మగ్గేటప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ఇప్పుడు కొంచెం చూస్ వేసుకుంటాను అనమాట. ఒక అర స్పూన్ కావాలి, తర్వాత వేసుకోండి పచ్చి రసం పోయేదాక. చిల్లీ పౌడరు, పచ్చి వాసన ఏంటి, అంత ఆయిల్ పోసాం, ఆయిల్ లేదని చెప్పంటే తర్వాత వస్తుంది పైకి మనకి. ఇప్పుడు కారపొడి వేసిన వెంబటే మనం చింతపండు పులుసు కలిపి పోసుకోవాలన్నమాట. ఇప్పుడు పులుసు అంతా బాగా పోసేసాను అనమాట. పోసిన తర్వాత మీరు ఉప్పు ఉందా లేదా, కారం అంతా కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చూసుకోవాలన్నమాట. నాకు అంతా సరిపోయింది, కొంచెం ఉప్పు తక్కువ, కొంచెం వేసుకున్నాను. కారం కూడా ఒక కొంచెం స్పూన్ పట్టద్దు అనమాట.
ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది అన్నమాట. ఇప్పుడు బాగా బాయిల్డ్ కావాలి ఈ పులుసు. బాయిల్డ్ అయ్యేదాకా మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు పులుసు బాగా బాయిల్డ్ అయింది కదా, ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న మామిడికాయ వచ్చి దీంట్లో వేసుకోవాలన్నమాట. మామిడికాయ పులుసు సేపు బాగా బాయిల్డ్ అవ్వాలన్నమాట. కొంచెం ఉడకాలి, ఒక 5 నిమిషాల తర్వాత మామిడికాయ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు ఈ మెత్తాన్ని నేను ఎందుకు ముందే వేయలేదంటే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట అది. అందువల్ల లాస్ట్లో దించేటప్పుడు కొంచెం ఒక 5 నిమిషాలు వేసి దింది. ఇప్పుడు మామిడికాయ వేసాం కదా, మామిడికాయ బాగా మగ్గాలన్నమాట. మామిడికాయ కూడా బాగా బాయిల్ అందువల్ల కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు బాగా బాయిల్ అయింది, ఇది కూడా మామిడికాయ ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చి నేను మెత్తాడు వేసుకున్నాను. చాలా ఈజీ మెథడ్ ఇది, తొందరగానూ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఇప్పుడు బాగా చూసుకోండి, ఇంకా ఏదన్నా మీకు కొరవ ఉన్నా కూడా ఉప్పు కానీ కారం కానీ ఇప్పుడే వేసేసుకుంటే లాస్ట్ ఫైనల్ అనమాట ఇది. పర్ఫెక్ట్గా ఉందంతా పుల్లి పుల్లగా కారకారంగా. ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఎక్కువ మీరు ఇది ఇది పండుది చెయ్యొద్దు, ఊరికి ఎట్లు పెట్టుకొని ఇట్లా అంటే చాలు. ఒక్క సిమ్లో పెట్టుకోండి, మరీ హై వేయన్నా మరీ స్లో వద్దు. పులుసు బాగా దగ్గరికి వచ్చేసింది. ఎక్కువ కలబెట్టకూడదు, ఇది మెత్తాడు కదా చాలా సెన్సిటివ్ అన్నమాట. అయిపోయింది, స్టవ్ ఆన్ చేస్తాను. మెత్తాడు పులుసు రెడీ అయింది. మీరు ట్రై చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి. ఈజీ అయిన మెథడు, ఎక్కువ కలపకుండా చూసుకోవాలన్నమాట. ఇదేమంటే మెథడ్ చాలా సెన్సిటివ్ కదా, అందువల్ల మీరు ట్రై చేసి చూడండి, కామెంట్ పెట్టండి.